చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళది ఎప్పుడన్నా అంటే వాళ్ళ సినిమాలు కానీ లేదంటే వాళ్ళతో పరిచయాలు కానీ? చిరంజీవి గారితో పరిచయం ఉందండి. ఉందండి. ఉంది ఉంది చెప్పండి ఉంది. మేడం అసలు. అయ్యో అయ్యో, చిరంజీవి గారు నాకు తెలియపోవటం ఏంటంటే, చిరంజీవి గారు నాకు తెలియపోవటం ఏంటి అనకూడదు. అసలు అందరికీ తెలిసిన ఆయన, ఇంతమందికి తెలిసిన ఆయన నాకు తెలియకుండా ఉంటారా అని అర్థం అన్నమాట. సో వారితో మాకు పరిచయం ఉందండి. ఆయనతో కూడా నేను చాలా సార్లు గ్రీటింగ్స్ అవి చేశాను. ఒక యాన్యువల్ డే కండి, చాలా గొప్ప ఇన్సిడెంట్. చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెప్పేటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. యాన్యువల్ డేకి దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి మెసేజ్ రికార్డ్ చేశాను. దాసరి నారాయణరావు గారి ఇంటి పక్కనే ఈ చిరంజీవి గారి పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఉంది. అప్పుడు ప్రజారాజ్యం పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ ఉంటే ఎవరు అన్నారు, విజయదుర్గ చిరంజీవి గారి ఇంటి ఆఫీసులోనే ఉన్నారు చూడు, చాలా మంది ఉన్నారు అని చెప్పారు. అంటే సరే అయితే వెళ్ళి ఆయన కూడా అడుగుదాం, మెసేజ్ ఇస్తారేమో దూరదర్శన్ యాన్యువల్ డేకి అని చెప్పి నేను మా వాళ్ళని ఆపేసి లోపలికి వెళ్ళా. వెళితే చిరంజీవి గారు పిఏ సుమ అని ఉండేది ఆ రోజుల్లో. మంచి పిల్ల, చాలా మంచి పిల్ల, చాలా బాధ్యతగా ఉండేది ఆ అమ్మాయి. మా అమ్మాయి తెలిసిన అమ్మాయి, అమ్మాయి ఇలా వచ్చానంటే ఉండండి మేడం నేను మెసేజ్ పంపిస్తానని చిరంజీవి గారికి ఒక స్లిప్ మీద రాసి పంపించింది లోపలికి. పంపిస్తే ఆయన వెంటనే నుండి ఆవిడని వెయిట్ చేయమను, నేను ఒక 10 మినిట్స్ ఆగి ఆవిడని పిలుస్తాను అని చెప్పి అన్నారు. అంటే వెయిట్ చేశాను. 10 మినిట్స్ అయిపోయింది, 1/2 అవర్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది, 2 o'clock అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది మధ్యాహ్నం. పార్టీ మీటింగు, చాలా మంది ఉంటారు కదండి పార్టీ మీటింగ్ అంటే. ఆయన బిజీ పర్సన్. నేను సుమాతో అన్నా, సుమా ఇంకా అయ్యేటట్లేదులేమ్మా, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇప్పటికే 2 అయిపోయింది, మళ్ళీ నేను స్టూడియోకి వెళ్ళాలి, వెళ్ళాలంటే 1.5 గంటల టైం పడుతుంది మాకు అని చెప్పి అన్నా. లేదు మేడం, ఆఖరి సార్ అడుగుతారంటే చిరంజీవి గారు ఇంకో 10 మినిట్స్ అని చెప్పి పంపించేశారు. పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోగానే నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళా. ఏంటి విజయదుర్గ గారు అని అడిగితే, ఏం లేదండి, దూరదర్శన్ యాన్యువల్ డే, మీ మెసేజ్ కావాలండి అన్న. అవునా, ఏం చెప్పమంటారు అన్న. ఎప్పుడు అంతేనండి, ఆయన ప్రతి వాళ్ళు అదే అడుగుతారు, ఏం చెప్పమంటారు అని అడుగుతారు. అంటే ఇలా ఇలా దూరదర్శన్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా మొదటి నుంచి, కాబట్టి దూరదర్శన్ గురించి మీరు చెప్పండి. అంటే ఏం చెప్పాలో మీరు రాసి ఇచ్చేయండి గబగబా అన్నారు. అని వైట్ పేపర్స్ తెప్పించారు. ఇచ్చి మీకు ఎప్పటికి కావాలన్నారు. నాకు ఈవినింగ్ కావాలండి, వాళ్ళ ఎడిటింగ్ అది చేస్తున్నాను. దాసనారాయణరావు గారు అందరూ మెసేజెస్ ఇచ్చారు, మీ ఒక్కరు మెసేజ్ ఇస్తే నేను ఈవినింగ్ ఎడిటింగ్ చేసుకుంటాను, రేపు టెలికాస్ట్ అవుతుంది నెక్స్ట్ డే ఈవినింగ్. అంటే సరేనండి అని చెప్పారు. నేను 4 పేజీలు ఏమో రాశానండి. నాకు ఇలాగే ఉంటుంది, మాట్లాడటం మొదలెడితే ఆగదు, రాయటం మొదలెడితే ఆగదు, అలా కంటిన్యూస్గా ఒక ప్రవాహంలాగా ఉంటుంది. రాసేసి ఇచ్చి మళ్ళీ డౌట్ వచ్చింది, చిరంజీవి గారు ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇస్తున్నాను, ఆయన ఇబ్బంది పెడుతున్నానా అనిపించింది. కానీ ఏముందిలే చెప్పేస్తారులే అనుకున్నాను నేను. మంచి పాయింట్స్ నోట్ చేసి సుమకి ఇచ్చేసాను. వచ్చేసాను. వచ్చేసి నేను మొత్తం షూటింగ్ అని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయింది. ఆఫీస్ నుంచి ఫోను, మా అసిస్టెంట్, మేడం చిరంజీవి గారి మెసేజ్ రాలేదు, ఏం చేద్దామని. ఆ రోజునే ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. చిరంజీవి గారు ఎక్కడి నుంచో పోటీ చేశారు, ఓడిపోయారు, న్యూస్ వచ్చింది పాలకొల్లు నుంచి. నేను ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యా, ఆయన ఓడిపోయారు, ఈ పరిస్థితిలో ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? గెలిచారు, చోట ఓడిపోయారు. గెలుపు ఓటములు అనేవి సహజమైనా కూడా దాన్ని కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది వన్ ఆఫ్ ద ఇది అనుకుంటారు. ఇంకెవ్వరులే చిరంజీవి గారి మెసేజ్ అనుకున్నాను. మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసింది ఉమా 9 o'clockకి, మేడం ఏం చేద్దామని. ఏమనమ్మా, వచ్చే హోప్స్ కనిపించట్లేదు మెసేజ్, చూద్దాము, నువ్వు ఫైనల్గా అన్ని చేసుకుంటూ వెళ్ళు, ఒక్కచోట ప్రైమ్ ప్లేస్లో స్పేస్ పెట్టు, చిరంజీవి గారి మెసేజ్ రాకపోతే అక్కడ ఇంకేదన్నా పెట్టేటట్టుగా నువ్వు ఆలోచించుకో అని చెప్పి చెప్పాను. అన్ని ఆర్డర్లో పెట్టుకుంది అమ్మాయి. నైట్ 10:30కి ఫోన్ అండి నాకు, సాయి గారిని ఫోన్ చేసి, మేడం చిరంజీవి గారు మెసేజ్ పంపించారు మేడం, నేను మీ స్టూడియో ముందర ఎవరినాని ఎవరికి ఇమ్మంటారని. నిజంగానండి, ఇప్పుడు చెప్తాను, చిరంజీవి గారు అంటే అసలు ఇంకా నాకు
గ్రేట్ గ్రేట్ అంతే. ఇంకా అది ఇంకా మాటలు నాకు ఒక పక్కన ఓడిపోయి, పార్టీ ఓడిపోయి, ప్రెస్టేజ్ ఇష్యూ అయ్యి ఆయనకి ఇది మైన్యూట్. ఆయన ఇవ్వకపోయినా మెసేజ్ ఇవ్వకపోయినా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఆయనలో ఉన్న గొప్ప గుణం చెప్తున్నానండి, ఆ సంస్కారం, ఆ ఉన్నతత్వం మనిషిలో ఎట్లాంటిదంటే, చిరంజీవి గారు మెసేజ్ పంపించారనగా ఆయన వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి, ఉమా చిరంజీవి గారు మెసేజ్ వచ్చింది, గేట్ బయట ఉన్నాడు ఆ వ్యక్తి అని అతనికి ఫోన్ చేసి సెక్యూరిటీలో ఇచ్చేయనని సెక్యూరిటీ మ్యాన్కి ఫోన్ చేసి సెక్యూరిటీ గారికి వెళ్ళి ఉమా మేడంకి ఇచ్చేయి, ఎడిటింగ్ చేసుకుంటుందని చెప్పి సాయి గారు మెనీ మెనీ థ్యాంక్స్ అండి అని చెప్పా. స్క్రిప్ట్ అండి, నేను ఏ 4 పేజీల స్క్రిప్ట్ ఇచ్చానో ఆ 4 పేజీలు యథాతథంగా ఒక్క అక్షరం పొల్లిపోకుండా చదివి పంపించారండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు. అది చాలా గొప్ప గుణం అండి. ఇది నేను ఎవరికి చెప్పలే మీకు చెప్తున్నాను. ఎందుకంటే డెడికేషన్, డివోషన్, డైనమిక్ అంటారు కదండి. అండి ఆయన అలా గనక లేకపోయి ఉంటే ఆ ఉన్నత శిఖరాలని అధిరోహించేవారు కాదండి. చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, ఎవరితో మాట్లాడినా కూడా చాలా మార్ధవంగా మాట్లాడతారు. ఆయన నేను 200 సార్లు ఆయన్ని చూశాను, చాలా ప్రోగ్రామ్స్లో కలిసాము. నేను ఆయన దగ్గర నుంచి అవార్డు కూడా తీసుకున్నాను చిరంజీవి గారి దగ్గర నుంచి. ఎప్పుడు ఆయన కోపంగా అరవటం కానీ, కోపంగా మాట్లాడటం కానీ, గట్టిగా కేకలేయటంగా నేను చూడలేదండి. సచ్ ఏ జెంటిల్మెన్, చాలా గొప్ప వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా విన్నారండి? సినిమా యాక్టర్ గా పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. అంటే ఆయన వ్యక్తిత్వం కూడా మంచిది అంటుంటారు, చాలా మంచిదండి. అది విన్నారో లేదో అని చెప్పేసి నేను విన్నానండి, మీలాగే నేను విన్నాను. అది నాకు వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం లేదు, వ్యక్తిగతంగా నాకు తెలియదండి. నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఆర్టిస్ట్ ఒకటి అల్లు రామలింగయ్య గారు వ్యక్తిగతంగా తెలుసు, గొప్ప ఆర్టిస్ట్ ఆయన, ఆ విషయం అందరికీ తెలుసు. చాలా గొప్ప వ్యక్తి అండి. నేను ఏంటంటే ఒక్కొక్కళ్ళని మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది, ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే.